గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం చెరుకుపల్లి మండలాల్లో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పొదుపు సంఘాలకు రేపల్లె మండలం అక్కా చెల్లెలకు 1,25,81,384 రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీకి 1,400 కోట్ల రూపాయలు రుణాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళల తల్లుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఆనాడు మహిళా పక్షపాతిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడితే తదనంతరం వచ్చిన నాయకులు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలో ఆ విధంగా నిర్వీర్యం చేశారని, అంతేకాకుండా మహిళల్ని ప్రచార ఆర్భాటాల కోసం గత ప్రభుత్వం ఉపయోగించుకుందని కానీ మహిళలను చైతన్యవంతులను చేయలేదని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా రేపటి రోజున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే చేస్తానని వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన దానికంటే రెట్టింపు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నాటుకుపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి చేతి మీదుగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మా తల్లులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక నూతన ఉత్సాహాన్ని ప్రజలు మహిళలు మరిచిపోయినటువంటి ఈ సున్నా వడ్డీ అనేటువంటి కాన్సెప్ట్ ని మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రప్రథమంగా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులు చేయాలనే ఆలోచనతో మహిళా సంక్షేమం దృష్ట్యా మహిళా పక్షపాతిగా ఆయన నాడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే తదనంతరం వచ్చినటువంటి నాయకులందరూ కూడాను దానికి ఏ విధంగా నిర్వీర్యం చేయాలో ఆ విధంగా నిర్వీర్యం చేసి మహిళలను సభలు సమావేశాలకు మహిళా శక్తిగా అభివృద్ది చెందుతుందని ఒక ఆర్భాటం కోసం ప్రచార ఆర్భాటం కోరిక మహిళలను ఉపయోగించుకున్నారు. కానీ వారిని చైతన్యవంతులు చేయడానికి ఆర్థిక పరిపుష్టిని కల్పించడానికి వారికి చేయూతను అందించినటువంటి దాఖలాలు ఏదో కూడా లేదు. గతానికి పూర్తి భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మహిళా సోదరులకు, మహిళా సోదరిమణులకు, మహిళా తల్లులకు, అక్కలకు రేపటి రోజు నేను అధికారంలోకి వస్తే నేను ఇవి చేస్తానని చెప్పి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఇచ్చిన వాగ్దానాల కన్నా కూడాను ఇంకా మెరుగైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి లాంటి ఒక బిడ్డల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, రకరకాలుగా అనేక రకమైన వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికే రాష్ట్రంలో అమలు జరుపుతూ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ వాస్తవంగా ఈ కోవిడ్ ప్రభావం వలన ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపటి రోజున మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకునేటువంటి పరిస్థితి, ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మహిళా పక్షపాతిగా ఈ సున్నా వడ్డీ కార్యక్రమానికి 1,400 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి అధికారికంగా లాంఛనం చేయడం అంటే తప్పనిసరిగా ఇది స్వాగతించదగినటువంటి విషయం. నిరాశ నిస్పృహంలో ఉన్నటువంటి మహిళలకు ఒక కొత్త వరవడి, కొత్త ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఏ చిన్న ఏమరపాటు లేకుండా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. సుమారుగా 1,500 కోట్ల రూపాయల పైచులు ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది. వీటితో పాటుగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మనసుంటే మార్గాలు ఉంటే వారిని ఆదుకోవాలి. ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాలలో కోవిడ్ ప్రభావం పడకుండా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా వారిని అన్ని విధాలుగా కూడా సహకరించాలి, వారికి అండగా నిలబడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని కార్యక్రమాలను అమలు జరుపుతూ మరలా 1,400 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి మరి వాళ్ళకి అందరికీ రుణాలు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామంటే మహిళా పక్షపాతిగా మనసున్న మహారాజుగా ప్రజలను ఆదుకోవాలనేటువంటి దృక్పథంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి ఘట్టానికి మహిళలందరూ కూడా జేజేలు పలుకుతారని చెప్పని కూడా పలకాలని చెప్పని కూడా మన ప్రాంత
మహిళల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటుగా మన ప్రాంతాలన్నీ కూడా ఆర్థికంగా చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు జీవించి మహిళలు జీవించేటటువంటి కుటుంబాలు మన ప్రాంతంలో కానీ మహిళలు వచ్చేసరికి చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లాలోనే మన ప్రాంతం మహిళా సంఘాలకు గ్రూపుల వాళ్ళు చాలా చైతన్యవంతులు చాలా తెలివిగల వాళ్ళు సెక్షన్ సిస్టమ్ అంతా చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకుంటారనే గుర్తింపు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉడతా పంచిగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి వారు 158,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి చెక్ రూపంగా అందించినటువంటిది స్వాగతిస్తున్నాను ముఖ్యమంత్రి గారి తరపున వారందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।